కాదు ఇప్పుడు దాదాపు నూట నలభై టెంపుల్స్ మీద ఒక నిమిషం ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు నూట నలభై టెంపుల్స్ మీద చిన్నవైతేనే పెద్దవైతేనే ఇన్ని దాడులు జరిగితే సంవత్సర కాలంలో ఎక్కడ ఆయన దగ్గర నుంచి ఒక్క అరెస్ట్ లేదు ఒక్కళ్ళ మీద చర్య తీసుకున్నటువంటిది లేదు ఫలానా వాళ్ళు బాధ్యులైనటువంటి వాళ్ళని బయట పట్టుకొని అరే వాళ్ళని శిక్షించినటువంటి సందర్భం లేదు ఆయన దగ్గర నుంచి ఒక కఠినమైనటువంటి నిన్న నిన్నటి మాత్రం మొట్టమొదటిసారిగా కొంచెం కఠినంగా మాట్లాడారు పొలిటికల్ గెరిల్లా వార్ లాగా జరుగుతోంది ఇది అని అంటూ మాట్లాడారు తప్ప అది కార్యరూపంలో ఉండాలని ప్రజలు ఆశిస్తారు కదా గోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగానండి ఖచ్చితంగా కార్యరూపంలో తీసుకున్నప్పుడు ఒకటి ఒకటి అడుతున్నారు కృష్ణమోహన్ గారు మన కర్నూల్లో ఒక విగ్రహం ఇక్కడ అయిన మరుసటి రోజు కర్నూలు విడిగిపోయింది దానికి ఇమీడియట్ గా ఏమన్నారు లేదు లేదు అది రంగులేసేటప్పుడు అని చారిటీ ఇచ్చారు అంటే ఇది ఏంటంటే చిలవలు పలవలు చేసి ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని అనడని ఇవి జరగటం లేదని నేను చెప్పటం లేదు చేసిన దానికి ఒకటి ఎక్కడ ఒక దగ్గర జరుగుతూ ఉంటే దాని ఆమె ఒక వంద రెట్లు వెయ్యి రెట్లు దాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అన్నా హిందువులు అన్నా వారికి కాని వారి తండ్రికి కానీ అపారమైన విశ్వాసాలు ఉన్నాయి ఆయన ఎక్కడ కూడా ఒక నేను నేను క్రిస్టియన్ అనని నేను ఎవరో ఒక ఆయన అన్నాడు ఆయన ఇంటి ముందు సిలువ వేసుకొని ఉన్నాడు మన ఇంటి ముందు కూడా మనం ఒక బొమ్మ పెట్టుకొని ఉంటాం కదండి ఆయన మతం అనేది వాళ్ళ నమ్మకం అంతే అంతే కదా జగన్మోహన్ రెడ్డి గారు మతం క్రిస్టియన్ ఆయన క్రిస్టియానిటీ నమ్ముతున్నాడు ఇంకొక ఆయన మన నమ్ముతాడు మనం హిందువుల నమ్మకమే కదా మతం అంటే గుడ్డిగా ఏదో ఇది చేయటం కాదు కదా నిజంగా మేము చెప్తున్నాం ఎవరు చేసినా ఏ మతం గురించి చేసినా ఇది క్షమించరాని నేరం దీనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వాన్ని మీద ఉన్నది ప్రభుత్వ ఆధినేత మీద కూడా ఉండదు అని మనకు మేము చెప్తా అదేవిధంగా ఇక్కడ ఇంత బాధ్యత రహిత ఎందుకంటే ఇవి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు ఏది పేకాట నిర్వహించడము లేకపోతే అమ్యూజ్మెంట్ పార్కులు నడపడము లేదా ఇలాంటి క్లబ్బులన్నీ కూడా నడపడము ఇవి జూదాన్ని ప్రోత్సహించేటువంటివి ఈ రకమైన ఇది చట్ట మన మన రాష్ట్రంలో వీటిల్ని మనం చట్ట ప్రకారం నిషేధించాము వీటిని ఇలా నిషేధించినటువంటి వాటిల్ని అవి పేకాట ఆడితే ఏమైంది ఏమైందంటే మంత్రి పదవి ఇంకా మాట్లాడబోతే ఇంకా మాట్లాడితే ప్రభుత్వమే కూలిపోద్ది పేకాటని నువ్వు నడిపితే మొదట మంత్రి ప్రభుత్వం పోద్ది అప్పటికైనా జ్ఞానం కలిగేట్లయితే పర్వాలేదు అప్పటికి కూడా జ్ఞానం కలగలేదనుకోండి నేను ఎందాక చెప్పినటువంటి జరుగుతుంది సో అంటే చట్ట వ్యతిరేకమైన వాటిని చట్టబద్ధత చట్టబద్ధత ఆపాదించే ప్రయత్నం చేయకూడదు కదా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఏ పార్టీ వాళ్ళైనా నడిపినా కూడా క్షంతవ్యులు కాదు అంటే క్షంతవ్యులు కాదు అని మీరు డిబేట్ లో గోపాలరెడ్డి గారు మీరు పెద్ద మనిషిగా ఒక డిబేట్ లో ఈ మాట అంటున్నారు కానీ జరగాల్సినటువంటిది కార్యక్రమం నడవాల్సినటువంటిది వేరే వేరే దగ్గర నుంచి మీరు ఒక చర్చా కార్యక్రమంలో టీవీ చర్చా కార్యక్రమంలో ఇలా అంటున్నారు బాగుంది మీ రెస్పాన్స్ అప్రిషియేటెడ్ జన గౌరవంగా మిమ్మల్ని మీ పట్ల ఇచ్చేస్తాం కానీ దీనికి సంబంధించినటువంటి చర్య జరగాల్సినటువంటిది వేరే కేంద్రం నుంచి జరగాల్సినటువంటిది ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇవి బాధ్యత రహితమైనటువంటి ఇంత బాధ్యత రహితమైనటువంటి చర్యల్ని సహించకూడదు ఖచ్చితంగా చర్యలు లేకుండా ఉంటే పార్టీకి కూడా తీవ్ర తీవ్రమైన నష్టం జరుగుతుంది ఖచ్చితంగా అనుమానాలకి తావులేదు ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఇందాక ఎవరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన ఒరిజినాలిటీ ఏంటి అని అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు ఉపేక్షించరు ఖచ్చితంగా కూడా దీనికి ఫర్ ఎవరీ యాక్షన్ దేని రియాక్షన్ ఖచ్చితంగా కూడా వీట్లన్నింటికి కూడా ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాడనని చెప్పి మా ప్రగాఢ మేము కూడా మా తరఫున మేము కూడా పార్టీకి ఇది కరెక్ట్ గా ఉండేట్టు లేదు అధ్యక్షుల వారు మీరు ముఖ్యమంత్రిగా అధ్యక్షులుగా అందరూ మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి క్రమశిక్షణ సంబంధించినటువంటి వ్యవహారం కదా వాళ్ళు నేనే కాదు చాలా మంది ఇది క్రమశిక్షణ వ్యవహారం కదా రెడ్డి గారు ఇది క్రమశిక్షణ అంటే ఇప్పుడు ఒకటండి క్రమశిక్షణ అనేది ఇది ఎవరు తీసుకోవాలి ఏ పార్టీలోనైనా కూడా దీని గురించి ఏంటి పార్టీని పార్టీని పార్టీలో ఉండే పెద్దలందరిని పిలుస్తాడు సంప్రదిస్తాడు దీనికి ఏం ఏం చేయాలి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా నివారించే ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానికి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద కూడా ఫోకస్ చేస్తాడని చెప్పి నేను మరీ గట్టిగా చెప్తా ఉన్నాను ఓకే చూద్దాం సార్ చూద్దాం రాగల రోజుల్లో ఏం జరగబోతోందో వెంకటరమణ గారు యువర్ కంక్లూడింగ్ రిమార్క్స్ ముగింపు